బైబిల్ గ్రంథంలో చాలా మంది మాట విని, దేవుని మాట విని, అనగా వాక్యం విని దాని ప్రకారంగా జీవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారు యోగ్యులుగా ఎంచబడ్డారు. అదే ఆజ్ఞనగా దేవుని మాట, దేవుని నోట వచ్చే మాట, అది వినక జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది విన్నారు. బైబిల్ మొత్తం ఏం చెప్తుందంటే దేవుని మాట వినమని చెప్తుంది. ఎవరి మాట చెప్పండి? ఎవరి మాట? దేవుని మాట వినమని చెప్తుంది. దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, నా ప్రజలారా దేవుని మాట వినండి, ఇస్రాయేల్ ప్రజలారా, యూదా ప్రజలారా దేవుని మాట వినండి, క్రైస్తవ ప్రజలారా దేవుని మాట వినండి, వినండి వినండి అని దేవుడు చెప్తూ ఉంటుంటే వినడంలోని మనస్సు, లోపాలు లేని మనస్సు, ఆయన వైపు తిరగని మనస్సు. ఇక్కడ సమయం అంటున్నాడు, కొంచెం ఆలస్యమైంది. ఎవరు రావడానికి? డైవిజన్ రావడానికి, సమయం రావడానికి కొద్ది ఆలస్యమైంది. బలు అర్పించడానికి, బలు అర్పించడానికి రావడానికి ఆలస్యమైతే వెంటనే రాజు స్థానం వలన సౌలు ఏం చేశాడంటే ఆ పని చేసేసారు, బలు అర్పించాడు. దైవజనం ఒక పని చేయవలసి, ఆ పని ప్రారంభించేటప్పుడు ఆ పని దైవజనం చేతి మీదనే జరగాలి. దైవజనం చేతి మీద జరగకుండా రాజుగారు ఏం చేశారంటే ఆ పని జరిగించాడు. ఆ పని జరిగించిన ద్వారా తన సింహాసనం తానే కోల్పోయాడు. ఏమి తీసుకోవాలి ఏంటంటే, తన సింహాసనం తానే కోల్పోయాడు. రాజుగా ఉండవలసిన వాడు, తన కుటుంబాన్ని అదేవిధంగా తన బిడ్డను కూడా రాజులుగా చేయవలసిన వాడు చివరికి ఆ రాజస్థానం నుంచి, సింహాసనం నుంచి కిందకి నెట్టివేయబడ్డాడు. ఎందుకంటే ఒకడు కూర్చో, ఒకటి సింహాసనం మీద కూర్చుని పెట్టాలన్న రాజు కూర్చుని పెట్టాలన్న దేవుని వశంలో ఉంది. ఆ సింహాసనం నుండి కిందకి నెట్టి పడేయాలన్నా కానీ దేవుని వశంలోనే ఉంది. ఈరోజు దేవుని వశంలో ఉన్నవాడు దేవుని మాట వింటాడు, దేవుని వశంలో లేనివాడు దేవుని మాట వినడు. ఇక్కడ ఆ ప్రమంద పిల్లర ప్రారంభంలో బాగానే ఉంది సౌలు యొక్క జీవితం. ప్రతిదీ కూడా సమయం అడుగుతున్నాడు, దైవజనుడిని ప్రవక్తలు అడుగుతున్నాడు, ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఈరోజు యుద్ధానికి వెళ్ళాలా లేదా, ఈరోజు ఏం చేయాలి మేము అన్నది ప్రతిదీ. ఈరోజు ఏహో దేవుడిని యహోవాకి ఏం చేయాలి ఈరోజు అనేది ప్రవక్త అడుగుతున్నాడు. ఎప్పుడైతే గర్వించాడో, ఏం గర్వించాడో తన మనసులో ఏం చేశాడు, గర్వించాడు. నేనే కదా ఇస్రాయేలుకి రాజు అని చెప్పేసి ఇప్పుడైతే గర్వించాడు. ఓ 10 మంది పనులు, 10 మంది సైనికులు, 10 మంది చుట్టూ ఎప్పుడైతే నిత్యము సౌలు వెంట ఎప్పుడైతే ఉంటున్నారో, సౌలు చుట్టూ ఎప్పుడైతే ఉన్నాడో ఉంటూ ఉంటుంటే సౌలుకి ఏమొచ్చింది? ఒకప్పుడు 10 మంది ఉండేవాళ్ళు కాదు సౌలు అంట. ఎంతమంది? 10 మంది కావచ్చు, 100 మంది అని కావచ్చు, 1000 మంది కావచ్చు, 100,000 మంది అని కావచ్చు. ఒకప్పుడు సౌలు చుట్టూ గాడిదలు ఉండేవి. ఏముండేవి? సౌలు చుట్టూ గాడిదలు ఉండేవి సౌలు చుట్టూ. ఇప్పుడైతే రాజు అయ్యాడో గాడిదలు పోయి సింహాసనం వచ్చింది, గాడిదలు పోయి మనుషులు వచ్చారు సౌలు చుట్టూ. అర్థమవుతుందా? సౌలు యొక్క జీవితం బాగానే ఉంది ఫస్ట్లో, ప్రారంభంలో. ఎప్పుడైతే గర్వించడం ప్రారంభించాడో చిన్న చిన్నగా అన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనం పోయింది, అన్ని పోయినాయి. చివరికి అభిషేకం ఉంది, దేవుడి యొక్క అభిషేకం ఉంది సౌలుకి. మరి చివరికి దేవుని అభిషేకం కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అన్నిటికన్నా విలువైనది దేవుడి అభిషేకం. అన్నిటికన్నా శ్రేష్టమైనది, అన్నిటికన్నా విలువైనది ఏంటంట? దేవుడి అభిషేకం. ఆ అభిషేకాన్ని కూడా ఏం చేశాడు సౌలు? ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని కొన్ని పోగొట్టుకుంటున్నాం దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. దేవుడు ఇచ్చే కొన్ని కొన్ని పోగొట్టుకుంటున్నాం. బిడ్డలు పోగొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు, వారు నడిపించిన వారు పోగొట్టుకుంటున్నారు, చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు వీళ్ళందరూ? కారణము దేవుని మాట. అమ్మా ఏ మాట? దేవుని నోట వచ్చే మాట వినక, దేవుని నోట వచ్చే మాట వింటే నీ బతుకు ఎందుకెలా అయిపోతుంది? దేవుని నోట వచ్చే మాట వింటే నీ జీవితం ఎందుకెలా అయిపోతుంది? దేవుని నోట వచ్చే మాట వింటే నీ కుటుంబం ఎందుకెలా అయిపోతుంది? దేవుని నోట వచ్చే మాట వింటే నీ ఉద్యోగం ఎందుకు ఊడిపోతుంది? దేవుని నోట వచ్చే మాట వింటే నీకు జీవితం ఎందుకు పెరుగుదో? దేవుని నోట వచ్చే మాట వినటము లేదు. ఒక వ్యక్తి వారానికి 1000 రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం, అర్థమవుతుందా? వారానికి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వారానికి ఒక నెలకి, ఒక వారం వచ్చేసరికి ఆ వ్యక్తి 1000 రూపాయల 750 రూపాయలు ఎక్కడ పోతున్నాడు? ఇక్కడ హాస్పిటల్ అవుతుందా లేదా? ఇంటి ఖర్చు కన్నా ఎక్కువ హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుందా లేదా చెప్పాలన్నా?
అమ్మా ఇంటి ఖర్చు కన్నా స్కూల్ ఫీజు ఖర్చు కన్నా కాలేజ్ ఫీజు కన్నా అమ్మా మనం వేసుకునే వస్త్రాల కన్నా మన ఇంటిని ఆహారం కన్నా దేనికన్నా కానీ అర్థమైందా ఏ ఫీజు ఎక్కువైపోతుంది చెప్పండి హాస్పిటల్ ఫీజే ఎక్కువైపోతుంది అవునా కదా ఒకటి రెండు ట్యాబ్లెట్లు రాసి ఊరుకుంటాడా లేదు ఒక వారానికి రాస్తాడు వారానికి రాసి మరలా రమ్మంటాడు మరలా స్కానింగ్ అంటాడు మరలా స్కానింగ్ తీపిస్తే ఎంత ఒక వెయ్యి వెయ్యి కన్నా ఎక్కువే కానీ తక్కువ లేదు ఏ టెస్ట్ చేసినా అంతా వేడి వేడి మీద లెక్కేసుకోవటమే అర్థమైందా అలా వెయ్యం అంటే ఒక్కో ఒక్కొక్క వేలు వెయ్యనుకున్నాం వేల మీద వేలు మీద లెక్కేసుకుంటూ ఎన్ని అవుతాయో మనకి తెలియదు ఎందుకని దేవుడి మాట వెనక చాలామంది డబ్బులన్నీ హాస్పిటల్లో తగలెట్టుకుంటున్నారు హాస్పిటల్లో పూజ చేసుకుంటున్నారు పూజ చేసి వస్తున్నారు ఎందుకు పూజ చేసుకున్నారు వస్తున్నారు మీరు దేవుడు పెట్టలే కదా ప్రార్థన చేసుకునే పెట్టలే కదా చక్క ఆరాధన చేసే పెట్టలే కదా చక్క దేవుడు స్తుతించే పెట్టలే కదా ఆదివారం వస్తే దేవుడి స్థుతులు కనపడే పెట్టలే కదా అంతా బాగానే ఉంది కదా దేవునికి దేవునికి చెప్పాలి చెప్పాలి దేవునికి దేవునివి ఇవ్వటం లేదు దేవుని దేవునికి ఇస్తే నీకు లాభమా నష్టమా అమ్మా హాస్పిటల్లో పోసుకుంటే లాభం అంటారా దేవునికి ఇచ్చుకుంటే నష్టం అంటారా హాస్పిటల్లో పోసుకుంటే లాభం అంటారా దేవునికి ఇస్తే నష్టం అంటారా చెప్పనమ్మా అంటే అందరికి అనుభవం ఉన్నాయి నేను అనుభవం అమ్మా హాస్పిటల్ పోసుకొని పోసుకొని వచ్చాం ఒక హాస్పిటల్గా తిరిగింది ఎన్నెన్నో తిరుగుతూ ఉంటాం అక్కడగా అక్కడ సెట్ కాకపోతే ఇంకోసారి ఇంకో సెట్ కాకుండా ఒక మాట వింటామా ఇంటి దగ్గరికి ఎవరో అంటారు పలు హాస్పిటల్ పోవడం పని బాగుండేది అంటారు అక్కడ పరిగెత్తుతాం మరలా సెట్ కాకపోతే మరలా వచ్చి ఇంకొకటి అంటాడు ఇంకొకసారి పోవాలి అంటాడు ఎవరు తిప్పాడు సాధారణగా తిప్పాడు హాస్పిటల్ చుట్టూ హల్లెలూయా వాడే తిప్పేది మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ కన్నా దేవుడి ఆత్మ మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిరిగి దేవుడికి స్తోత్రం నా దేవుని ఆత్మ మిమ్మల్ని మందిరాల చుట్టూ తిరిగి మన చెప్పలు కూడా గట్టిగా దేవుని ఆత్మ మందిరాల చుట్టూ తిరగమని దేవుని ఆత్మ మందిరంలో మోకరించమని దేవుని ఆత్మ మందిరానికి వెళ్ళిపోయి నీ గోధుని యొక్క ఏదైతే ఉందో లోపల ఏదైతే ఉందో మొత్తం వెళ్ళిపోయి దేవుని సందులో కుమరించమని చెప్పింది దేవుని ఆత్మ కానీ దురాత్మ అయితే సాతాన ఆత్మ అయితే వేరొక ఆత్మ అయితే లోకాత్మ అయితే నేను ఏం చేస్తానంట బయటకు వెళ్ళిపోయి ఆడకాలు ఇళ్ళకాలు పట్టుకో బాబని చెప్పింది ఈ రోజు నువ్వు ఎవరు కాలు కొట్టుకుంటున్నావు నువ్వు దేవుని మాట వినే వ్యక్తి పెట్టి దేవుని మాటనే గైకొని వ్యక్తి పెట్టి దేవుని సన్నిధిలో నేను ఉంటావు దేవుని సన్నిధిలో నిత్యం ఏం చేస్తామంట అంగదానిస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువు ఇప్పుడు అక్కడ చూసినట్టు చెప్పండి హాస్పిటల్లో పోసుకుంటే లాభం అంటారా దేవునికి ఇస్తే నష్టం అంటారా చివరిగా ప్రశ్న త్వరగా రావాలి హాస్పిటల్లో పోసుకుంటే లాభం మళ్ళా వేస్తున్నారు హాస్పిటల్లో వేసుకుంటే లాభం అంటారా దేవునికి ఇచ్చుకుంటే నష్టం అంటారా అమ్మా దేవునికి ఇస్తే లాభం ఎందుకు లాభం అది ఏం చేస్తుంది పెరిగిందంటో తరుగుతంటమా పెరిగిందంటే తరుగుతామట బ్యాంకులో కూడా తరగదు కానీ నా దేవుడికి ఇస్తే పెరుగుతూనే ఉండదు గట్టిగా చెప్పకూడదు దేవుడికి నా దేవుడికి ఇచ్చింది ఎక్కడికి వెళ్ళదు నా దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు నా దేవుడికి ఇచ్చిన తరగదు నా దేవుడికి నువ్వు ఇస్తే అది చిన్నదైన పెద్దలు ఏదైనా ఇచ్చినా కానీ అది పెరుగుతూనే ఉంటుంది దేవుడికి స్తోత్రం హల్లెలూయా భూమి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో ఎంత ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అంత పెరుగుతూనే ఉండింది కానీ తరగటం అనేది ఉండదు దేవునికి స్తోత్రం అయితే దేవుడికి ఇచ్చి మనం ఏం చేయాలి రోగాల్ని తగ్గించుకుందాం పెంచుకుందాం నీ రోగాలు తగ్గాలంటే నీ ఒంట్లో ఉన్న రోగాలని పోవాలంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి చెప్పాలి చెప్పాలి ఎవరికి ఇవ్వాలి దేవుని ఇవ్వకే రోగాలు ఎక్కువ పెట్టిపోతున్నాయి దేవునికి ఇవ్వకే జబ్బులు ఎక్కువ పెట్టిపోతున్నాయి దేవునికి ఇవ్వకే దేవునివి దేవునికి ఇవ్వకే మాట్లాడినటువంటి అదే దేవుడు ఏం చెప్పాడో మనం చెయ్యాలి ఈరోజు నీ ఇంట్లో ఖర్చు ఎక్కువైపోవడం కారణం అదే నీ శరీరానికి ఎక్కువ ఖర్చు పెట్టుకో కారణం అదే నీ పిల్లలు ఎక్కువగా ఖర్చు చేస్తానంటే కారణం అదే దేవుని విషయం వచ్చేసరికి నీ చెయ్యి కుర్చిగా ఉండిపోతుంది దేవుడికి విషయం వచ్చేసరికి నీ చెయ్యి ఎలా ఉంటుందంట ఎండిపోతుంది దేవుడికి ఇచ్చేసరికి నీ చెయ్యి ఎలా అవుతుంది పలచకైపోతుంది వేగ తీసుకుంటున్నావు కానీ ఇది దేవుడిది అని ముందుకి మనం ఇవ్వలేకపోతుంది ఇది ప్రార్థనైనా వాక్యమైనా అది పని అయినా ఏదైనా కానీ చివరికి అది కానుకైనా కావచ్చు అది రూయం ఇక్కడ నుండి మనం ఏం చేయాలి ఏం చేయాలి ప్రజది ప్రాధాన్యత నీ ఇంట్లో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి సంఘంలో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాను ప్రప్రథముగా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి
దేవునికి ఇవ్వాలి. ఈ రోజున ఎవరికి ఇస్తున్నారు సమయం? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఒక దర్వుజుడు వచ్చే వరకు నిలబడలేకపోయాడు వ్యక్తి. కబురు పంపారు దర్వుజుడికి, కబురు పంపిన ఆ కబురు పంపినప్పుడు దర్వుజుడికి తెలుసు ఏ సమయంలో వచ్చి బలర్పించాలన్న విషయం. ఎవరు తెలుసు? దర్వుజుడికి తెలుసు. అయితే శత్రువులు వచ్చేస్తున్నారని, శత్రువుల మీద తెచ్చారని, శత్రువు చుట్టూ ముట్టేస్తారని, అయ్యో ప్రాణభయంతో సౌలు ఏం చేశారండి రాజు? వెంటనే బలుడు దహన బలులన్నీ చెప్పాలి, దహన బలులన్నీ కూడా అర్పించేశాడు. పోటీ బలు మొత్తం అన్ని అర్పించేసరికి ఈలోపు ఎవరు వచ్చేసారంట? దైవశరుడు రాణి వచ్చేసాడు. అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ అంటున్నాడు, బళ్ళు అర్పించడం కంటే, పొట్టేలు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. ఏ సౌలా ఎందుకు తొందరపడ్డావు? ఎందుకు తొందరపడుతున్నాం? నేను చెప్పాను కదా వస్తానని, నేను చెప్పినప్పుడు వినాలి కదా, నేను చెప్పినప్పుడు విన్నావు, నువ్వు వినలేనప్పుడు నువ్వు ఎందుకు? నేను ఉన్న వినిపించామని అన్నాను కదా, నీ పని నువ్వు చేయాలి. నీ పని ఏంటో చేయాలి. నేను చేసే పని నువ్వు ఎందుకు చేసావు అంటే సౌలు గర్వించిన వాడయ్యాడు. ఏమయ్యాడు? గర్వించిన వాడయ్యాడు. నిమ్మకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మాట వినలేదు. ఈరోజు ఏ వ్యక్తికి దేవుని మాట వినడు, దేవుని మాట కట్టుబడి ఉండడు, ఆ వ్యక్తికి జీవితం అలాగే అలాగే మారిపోతుంది. ఆ వ్యక్తికి జీవితం అలాగే అయిపోతుంది. చూద్దాం లూకా సువార్త 21:38 దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాట వినడానికి అందరు కలిసి అంట ఎప్పుడు అంటారు? పెందరకాల లేచి వస్తున్నాడు మాట వినడానికి. ఎవరు మాట? ఎవరు మాట? దేవుని మాట. పెందరకాల లేచి వస్తున్నారు దేవుని మాట వినడానికి. అందరూ దేవాలయానికి వస్తున్నాడు ఆయన మాట వినడానికి. అదే యాకోబు రాసిన పత్రికలో ఉంది ఒక మాట, 1 చూడము, వినటానికి వేగిపోటు కలగాలంట, మాట్లాడటానికి నిదానించే నిదానం ఉండాలంట, నిదానించే మనస్తత్వం. చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వినటానికి ఎలా ఉండాలంట అబ్బా? వేగిరిపాటు కలిగి ఉండాలి. వినటానికి కోపగించుకోవడానికి నిదానించబడే ఉండాలి. ఇంకా మాట్లాడటానికి కూడా నిదానించేవాడే ఉండాలి. దేవుని మాట్లాడి నువ్వు ఎగిరిపాటు కలిగి ఉండాలి. దేవుని మాటలు వినటానికి అందరికంటే ముందే ఉండాలి. దేవుని మాటలు వినడానికి ఎక్కడ కోటం, ఎక్కడ ప్రార్థన అనాలి. దేవుని మాట వినడానికి నువ్వు త్వరగా ప్రార్థనగా ప్రారంభించండి. ఈ మాటలు దేవుని మాటలంటూ వేగిరిపాటు కలిగి తొందర మాట తొందర మనస్తత్వం కలిగి ఉండాలి. ఏ మాటలు వినడానికి? నువ్వు మాట్లాడటానికి కాదు, నువ్వు కోపగించుకోవడానికి కాదు, ఇవన్నీ కూడా దేవుని మాట వినటానికి, దేవుని నోటి నుంచి వచ్చే మాట వినటానికి, దైవజన నోటి నుంచి మాట వినటానికి వేగిరి పాటు కలిగి ఉండాలి, తొందర పాటు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు అని ప్రభుత్వంగా వీళ్ళు పెద్దగా లేచి వస్తారు. మరి వీళ్ళు ఇంటి గురించి ఆలోచించారా చెప్పండి? వీళ్ళ గృహాల గురించి ఆలోచించారా? అమ్మా పెద్దగా లేచి వెళ్ళిపోతున్నారు దేవుడు మధ్యలాంటి మాటలు వినటానికి. మా కుటుంబంలో పసిపిల్లలు ఉంటారు, చాలా పిల్లలు ఉంటారు, ఎద్దులు ఉంటాయి, మేకలు ఉంటాయి, గోరులు ఉంటాయి, చాలా చాలా అన్ని ఉంటాయి, పసి చాలా ఉంటాయి. మరి క్యారేజీలు పెట్టలేదు, నేను పడికెళ్ళి వాళ్ళు ఉంటారు, వీళ్ళందరి గురించి ఆలోచించారా చెప్పండి? అమ్మా వీళ్ళందరి గురించి ఆలోచించారా చెప్పండి? ఆయన మాట వినడానికి వచ్చేవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించారా చెప్పండి? ఆలోచించారా? ఆలోచించారా? మనమైతే ఆలోచించాలి. మన పాస్టర్ గారు అన్నట్టు ఎవరు ఏం చేసిందంట, బట్టలు ఏం చేసిందంట, దండి మీద ఆరేసి వచ్చిందంట. ఆవిడ దండి మీద ఆరేసి వస్తే ఏం చేసింది? ఈ లోపలి ఏం చేసింది? మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చిందంట. విన్నారా? మధ్యాహ్నం మాట్లాడారు కదా,
అమ్మా ఆవిడ ఏం చేసింది మధ్యాహ్నం పరిగెత్తుకుంటూ వచ్చిందంట మధ్యాహ్నం టైం అయిపోతుందని. ఈలోపు ఆవిడ ఏం చేసింది నిద్రపట్టిందంట నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది అమ్మా. అదే నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది నిద్రమత్తు అయిపోయిందంట నిద్రమత్తులోకి వెళ్ళిపోయి కాలుతుందంట కళ్ళ వర్షం పడినట్లుగా వచ్చేసిందంట. ఆవిడ అంటే ఏం చేసింది అంటే ఇంకా బట్టలన్నీ ఆరిపోతున్నాయి బట్టలన్నీ తడిసిపోతాయి అని చెప్పేసి వెంటనే ఇవేం చేసిందంటే క్లిప్లు పెట్టిందంట దానికి. ఆ క్లిప్పులు తీసేసి వెంటనే వెంటనే ఏం చేసిందంట చీర లాగేసి లాగేటే ప్రారంభం కదా త్వర త్వరగా లాగేస్తాం కదా అలాగే ఇవేం చేసిందంటే ఎదురాని ఒక జుట్టుకు శవరం లాగేసిందంట స్టేషన్లో. అలా ఉండదు మన పరిస్థితి. మరి ఎదురా శవరం లాగితే ఆవిడ ఊరుకుందా అమ్మా దైవేదేవుడి బిగితే ఆవిడ కూడా నిద్రమత్తు కూడా ఏమైపోతుంది. మనం అలాగే పనిచేస్తాం కొన్ని పనులు ఇక్కడ లేని పనులన్నీ ఇక్కడ చేసేస్తాం. కొంతమంది తెరలు వేసినట్టు కలవచ్చండి తెరవేసినట్టుగా కలవచ్చండి కొంతమందికి ఆ ఎదురాన్ని తలబట్టుకునేలా తిప్పుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు అంటారు సంఘంలో ఉన్నారు లేదు అమ్మా. కొంతమంది లేదు బట్టలేదు బండ్ల మీద బాధినట్టు కలవస్తాయి ఇక చేతిలో ఏది ఉంటే అది బాధేస్తాయి ఎదురు కలవచ్చండి. ఇక్కడ సాధారణ కలబెట్టేస్తాడు ఆ కలవ లేనైపోతాం మనం. దేవుడు లేనమైపోయినరా బాబు వాక్యంలో లేనమైపోయినరా బాబు అంటే ఒక్కరు మాట వింటారు అంటే వింటే మనం ఏం చేయాలంట వేగిరిపాటు కలిగి ఉండాలి. దేవుని మాట వింటే వేగిరిపాటు కలిగి ఉండాలి. జాగ్రత్త ఈరోజు అన్ని విషయ మాటలను వింటున్నావు ఏదైనా చేయొద్దంటే వింటున్నావు ఏదైనా చేయకూడదంటే వింటున్నావు అన్ని వింటాడు. దేవుని మాట వచ్చేసరికి అమ్మా ఇది చేయకూడదు నాయన ఇది చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదండి చేసేస్తామంటారు. మరి అక్కడే మీకు తప్పులు తప్పట్లేదు అక్కడే మీకు శ్రమలో తప్పట్లేదు దేవుడికి స్తోత్రం. మరి మంటపేట తెలిస్తే మరి ఆయనకి ప్రసాద్ పాల్ గారు మీకు తెలిస్తే ఉంటుందా మాస్టర్ గారు ఇంచుమించు మంటపేటలో పెద్ద సంఘం అది చాలా పెద్ద సంఘం. ఆదివారం వచ్చేసరికి పొయ్యి ఆరిపోవటం అనేది ఉండదు గిన్నెలు ఎప్పుడు కూడా వండుతూనే ఉంటారు. ఆదివారం వచ్చేసరికి ఇంచుమించు మొత్తం ఆరు ఆరాధన జరుగుతాయి. ఏంటి ఎన్ని ఆరాధనలు? ఆరు ఆరాధన తెల్లవారుజాము 4 ప్రారంభమై రాత్రి 10 ముగించబడతాయి ఆరాధనలో. మొదటి సెక్షన్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రెండవ సెక్షన్ వాళ్ళకి ఉండి పెడతారు భోజనం. మరలా రెండో సెక్షన్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మూడో సెక్షన్ వాళ్ళకి ఉండి పెడతారు. నాలుగో సెక్షన్లో ఏం చేస్తారు తెలుసా ఐదో సెక్షన్ వాళ్ళకి ఉండి పెడతారు. ఐదో సెక్షన్లో ఏం చేస్తారంటే ఆరో సెక్షన్ వాళ్ళకి ఉండి పెడతారు. ఆరు సెక్షన్లు భోజనం చేసి ఏం చేస్తారంటే ఆయన్ని కడిగి తోవేసి వనెలకి వెళ్ళిపోతారు. అది మాట వింటూ చెప్పకూడదు అదే లూయ ఎలా చేస్తారు అమ్మా మాట వింటూ వాళ్ళు ఇది నేనే చేయాలా ఇది నేనే ఎదిగించాలా నేనే పోయాలనే వాళ్ళు ఏం చేస్తారు సహాయం చేసుకున్నా ఒకరు సహాయం చేసుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా 2,000 వచ్చినా 3,000 వచ్చినా 100 వచ్చినా ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి సమృద్ధిగా పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రార్థన ఏమి స్తోత్రం ప్రార్థన అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేస్తుంటే సంఘం ఆశ్రయించబడుతుంది సంఘం దీవించబడుతుంది సంఘం వృద్ధైపోతుంది అభివృద్ధి అయిపోతుంది. చిన్న స్థలం అది ఏ స్థలం చిన్న స్థలంలో ప్రారంభించబడింది అదే చేస్తుందంటే నలుదిక్కులుగా వృద్ధి అయిపోతుంది స్థలం. విశ్వాసులు పెరిగిపోతున్నారు తండూపు తండ్రులకు ఇసుకేస్తే రాత్రి జనం ఏంటంటే వారందరూ ఏం చేస్తారంట దేవుని పని అని చెప్పేసి అందరు కలిసి కట్టుగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తున్నారు కలిసి కట్టుగా చేస్తున్నారు వాళ్ళు దేవుని పని అంటే ముందుంటున్నారు. ఇది దేవుని పని దేవుడి పని నేను చెయ్యించేవారు చేస్తారు దేవుడి పని నేను చెయ్యించేవారు చేస్తారు దేవుడికి సహాయము నేను చెయ్యించేవారు చేస్తారు అని నడుము కట్టుకొని ముందు చేస్తున్నారు. మనమా మనం అసలుకే కలెక్టర్లు మనం పెద్ద పెద్ద జమీందారు అమ్మా పెద్ద పెద్ద జమీందారు కలెక్టర్ పిల్లలు మనం అర్థమైందా ఈ గ్లాస్ అడి పెట్టము ఆ గిన్నె అడి పెట్టము నడివే మాసం మనం మన కలసాలు మనమే చెప్పాలి. ఇంట్లో అయితే మన కలసాలు మనం కడుక్కుంటాం అవునా కదా చెప్పండి. ఇంట్లో అయితే మన కంచాలు మనం కడుక్కుంటాం అయితే మందిరంలో అయితే నీ కంచం వీరొకటి కడగాలి నువ్వు తిన్నది వీరొకటి కడగాలి నువ్వు తాగే గ్లాస్ వీరొకడు
నువ్వు ఆశ్రయించబడతావు. నీకు ఇన్ని వేరే వాడు కలిగితే వాడు ఆశ్రయించబడతాడు. నీకు కాసు వేరే వాడు కలిగితే వాడు ఆశ్రయించబడతాడు. నీకు వేరే వాడు నీకు ఒట్టిస్తే వాడు ఆశ్రయించబడతాడు. మరి నువ్వు ఆశ్రయించబడవా? నీ ఆశ్రయదాన్ని ఎవరికి వెళ్ళిపోతే చెప్పాలి, వేరే వాడికి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి వేరే వాడికి? నీ పని ఏం చేస్తున్నాడు? అది చేస్తున్నాడు. మరి నువ్వు చేయవా? మరి నువ్వు ఆశ్రయించబడాలి కదా, నువ్వు దీవించబడాలి కదా, నువ్వు ఎదగాలి కదా ఆత్మీయంగా. మరి నువ్వు కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? నువ్వు కూడా పనిచేయి. నీ ఇంట్లో పనినా చేసుకుంటా ప్రభు. సంఘం పని, దేవుని పని కూడా అలాగా చెయ్యాలి. గిట్లా చెప్పుకుంటాం ప్రభుత్వ పిల్లరా. నాలుగింటికి వచ్చిన వాళ్ళు ఆరింటికి వచ్చిన భోజనం పెట్టేస్తున్నారు. ఆరింటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ 9 గంటలకు వచ్చిన వాళ్ళు భోజనం పెడుతున్నారు, పని చేస్తున్నారు. అక్కడ ఎవరు ఉండరు, ఎవరు కూడా పెద్ద జాయించరు, ఎవరు కూడా విచ్చే ఇచ్చారు, ఎవరు చెప్పరు. వాళ్ళకల్లా ఏం కావాలి, సాంబార్కి ఏం కావాలి, బియ్యానికి ఏం కావాలి, ఏమేమి కావాలో వాళ్ళ వాళ్ళే చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాళ్ళ మనసు కలిగించుకుంటుంది. దేవుడికి స్తోత్ర మార్చారు. పిలిప్పి రాసిన పత్రిక 2:2 పిలిప్పి రాసిన పత్రిక 2:2 చూడండి. పిలిప్పి రాసిన అపొస్తలుడు పౌలు ఇక్కడ ఏక మనసు కలిగినట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి ఒక దాని ఎందు మనసు చుచ్చు నా సంతోషమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సంఘంతో హెచ్చరిస్తున్నాడు, మీరు ఏక మనసు కలిగి, ఏక భావం కలిగి ఇంకేమంటున్నాడు, ఏ ఒక దాని ఎందు మనసు ఉంచుము, మరలా మీరు ఏక ప్రేమ కలిగి. చూసిన కింద చూసినట్లయితే ఇక్కడ ఇంకా నా సంతోషమును సంపూర్ణం చేయమంటున్నాడు. ఎవరి సంతోషము? దేవుడి సంతోషం సంపూర్ణం చేయాలి. దైవజన యొక్క సంతోషం సంపూర్ణం చేయాలి. వచ్చిన విశ్వాసం యొక్క వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు సంతోషం నింపేవారుగా మనము ఉండాలి. మరలా మన మీటింగ్ జరిగింది 3 రోజులు. అందరు అంటున్నారు, అయిపోబు చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నారు, చక్కగా మాకు అందించారు, ఏది కూడా మాకు తప్పు చేయలేదు, ఎంత సంతోషిస్తున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు. అమ్మా ఏది ఉంటే అది ఇచ్చారు చక్కగా. ఉదయం తక్కువ చేయలేదు, మధ్యాహ్నం తక్కువ చేయలేదు, సాయంకాలం కూడా తక్కువ చేయలేదు. ఎవరు చక్క చాలా చక్కగా బాగా చూసుకున్నారు మమ్మల్ని అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా సంతోషాన్ని మీరు పరిపూర్ణ చేయాలి, నా సంతోషాన్ని పరిపూర్ణ చేయాలి. ఎవరైతే నేను నడిపించాను చూడు, నేను నడిపించాను చూడు, నా సంతోషాన్ని మీరు పరిపూర్ణ చేయాలి, సంపూర్ణం చేయాలి. అదేవిధంగా దేవుడి యొక్క సంతోషాన్ని కూడా మీరు ఏం చేయాలంట? సంపూర్ణము చేయాలి. దేవునికి స్తోత్రం. దొరకట్లేదు ఎవరు కూడా. వారు వారి సంతోషాన్ని కోరుకుంటున్నారు తప్పితే, వారి కుటుంబాన్ని సంతోషం కోరుకుంటున్నారు తప్పితే, దేవుని సంతోషాన్ని ఎవరు కూడా కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజు మీరు ఆలోచించారా, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయడం వల్ల దేవుడు సంతోషిస్తున్నాడని ఎవరిని అనుకున్నారా? చాలా మంది అనుకుంటుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, అది కాలేజీకి వెళ్తాం, వారు వచ్చే లోపు నేను ఈ వంట చేయాలి. ఎందుకంటే ఎవరి సంతోషం అంట? అమ్మా ఎవరి సంతోషాన్ని? పిల్లలు ఆ సంతోషంగా తినాలి, సంతోషంగా ఆనందంగా తినాలి. ఆయన ఏం చేస్తాం? మన దేవుడు సంతోషించాలంటే దేవుడి పని కూడా చేయాలి కదా. హల్లెలూయా. ఒకసారి మీరు అనుకోండి, ఎప్పుడైనా కానీ నేను ఈ పని చేశాను దేవుడి కోసం, దేవుడు సంతోషించాడు అని అనేది ఉందా ఆడవాళ్ళు ఏదైనా? నేను ఈ పని చేసి సంపూర్ణంగా నేను పని చేశాను, ఈ పని ముగించాడు దేవుడి కోసం, దేవుడు సంతోషించాడు, దేవుడు హర్షించాడు అన్నది ఏమైనా ఉందా? అంటే అర్థమైంది, దేవుడు సంతోషించే పనులు నీ దగ్గర ఏమీ లేవా? దేవుడు ఆనందించే పనులు నీ దగ్గర ఒకటి కూడా లేదా? దేవుడు సంతోషపరిచే పనులు మీ దగ్గర ఒక కూడా లేవా? భక్తిని ఎలా సంతోషపరచాలో భార్య అనుకుంటుంది, భార్యని ఎలా సంతోషపరచాలో భర్త అనుకుంటాడు, పిల్లలు ఏ విధంగా సంతోషపరచాలో తల్లిదండ్రులు అనుకుంటారు. మరి సంఘము ఎవరు సంతోషపరచాలి చెప్పాలి? సంఘమానికి ఎవరు? ఆయన ఎంతదారు చేదా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సంఘం.
ఈరోజు సంఘానికి చేర్చబడ్డ మనము ఎవరు సంతోషపరచాలి? అమ్మా చెప్పాలి, ఎవరిని? దేవుని సంతోషపరచాలి. ఈరోజు నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావు? పౌలు అంటున్నాడు, మీరు ఏక మనసు కలిగి ఏక భావం కలిగిన వారే. ఈరోజు ఏక మనసు కలిగి ఏక భావం కలిగిన వారే మనం ఉండాలి. ఒక దాని ఏందే మనసు ఉంచుతూ, ఒక దాని ఏంటంటే చెప్పాలి, ఒక దాని ఏంటంటే దేని ఎందు? దేవుని చెప్పాలి, దేవుని పని, దేవుని పని ఎందు మనం లక్ష్యం ఉంచాలి. ఏ పని? మరి ఆ మూడు మన ఆ గురువారం దాకా మరి మనం ఒకదాని అయితే మనసు వచ్చాం కదా, ఒక్కదాని అయితే మనం మనసు వచ్చాం కాబట్టి పనులు ఎన్ని పక్కన పెట్టాం కాబట్టి పనులు ఆ రోజు వాయిదా తీసుకున్నాం కాబట్టి ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారు? ఇన్స్టిమెంట్స్ 10 మంది బాప్తీసాలు తీసుకున్నారు. ఎంతమంది? 50 మంది దాకా వస్తే లక్షణకి అందరూ కూడా రక్షించబడ్డారు. అందరు కూడా చెప్పాలి, అందరు కూడా రక్షించబడ్డారు. మనం ఏ పని ఎక్కడ చేసాం? దేవుని పని ఎందు. ముందు ఇంటి దగ్గర పనులు పక్కన పెట్టా, ఏదైనా ప్రాముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టి దేవుని పని ప్రాముఖ్యత, దేవుని పని ప్రాముఖ్యం అని చెప్పేసి చాలా ముఖ్యమని చెప్పి మనం ఏం చేసామంట? దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని పని ప్రాధాన్యత ఇస్తారో, ఏ వ్యక్తిగా దేవుని పని ప్రాధాన్యత ఇస్తాడో, అది ఏదైనా అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, వాక్యం చదవడమే అవ్వచ్చు, లేకపోతే ఆత్మను సంపాదించడమే కావచ్చు, లేకపోతే సమర్థ చెప్పే విషయమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారో చెప్పండి. అమ్మా అడిసిందే బయట మీరందరూ ఖాళీ సమయంలో ఏం చేస్తారా? ఇంటి పని చేస్తారా? ఒంటి పని చేసుకుంటారా? లేకపోతే ఈ పిల్లల పని, లేకపోతే లేకపోతే ఒంట్లో ఊళ్ళో ఉన్న పనుల ఖాళీ సమయంలో మనం ఏం చేయాలి? అవసరమైతే 2 ఏళ్ళకి వెళ్ళినా వెళ్ళి ఏం చేయాలి? దేవుడు మాటలు చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేసి. ఏ మాటలు? ధైర్యపరిచే మాటలు చెప్పాలా, లేకపోతే వెనకలాగే మాటలు చెప్పాలా? నువ్వు అందుకే చేసావు, అందుకే నీ బతుకు ఎలా అయిపోయింది, అందుకే ఎలా అయిపోయింది, నీ బతుకు నీ కుటుంబం ఎలా అయిపోయింది అని అర్థం మొఖానే. కొంతమంది మొఖాలనే చదువు ఉంటారు. నువ్వు ప్రార్థన చేసుకుంటే అందుకే నీ జీవితం ఎలా అయిపోయింది, నువ్వు ప్రార్థన అందుకే నీ బతుకు ఎలా అయిపోయింది, నీ బతుకు అయిపోయి నీ చరిత్ర అయిపోయినట్టు ఇక్కడ సంఘటన అయిపోయినట్టు అని అంటారు. అనేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీ తెలుసా ఆ మాట అంటే ద్వారా ఏంటి? గాయమైన దాన్ని ఇంకా గాయని రేపుతున్నట్టు గాయం కట్టినట్టు. అమ్మా అసలుగా గాయమైంది, గాయమైంది దాన్ని ఏం చేయాలి? గాయాన్ని కట్టాలి. కట్టకుండా రేపేవాడుకో పోమ్మా పోమ్మా అంటారు. నువ్వు చెప్పే పోమ్మాట మళ్ళీ మన తప్పుడు చూస్తారు అప్పుడు. ఏ నీ కొడుకు ఏమి అలా ఏంటి చెప్పి, నీ కూతురు అలాగేంటి చెప్పింది, నీ బిడ్డ అలా ఏంటి అంటారు. గాయాన్ని రేపకూడదు మనం. అక్కడ ఏం చేయాలి? గాయాన్ని కట్టేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ సమయంలో మనం ఏం చేయాలి? ఇల్లు ఏం చేయాలి? ఇళ్ళకి వెళ్ళి ధైర్యపరిచే మాటలు చెప్పి, ధైర్యపరిచే మాటలు చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి నడిపించేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి చిత్రంలో ఆ పేరు ఏదో పేరు మాకు తెలియదు, సువార్తమ్మ ఏదో పేరు అని పేరు, జేజుబాబు సంఘం, జేజుబాబు అనే గారి సంఘం, ఆవిడ ఇంచుమించు సంఘంలో 200, 400, 500 మంది ఆత్మ నడిపించింది. అక్కడ కూడా దేవునికి స్తోత్రం. అయినా మీరు కష్టపడ్డారంటే కష్టపడలేదు, మీరు కష్టపడి కష్టపడలేదు. ఎవరయ్యే ఇంతమంది రావటం ఎవరయ్యా అంటే పలుదిగో పాడు మూలన కూర్చుని చూడ ఆవిడే. ఎందుకంటే ఆవిడ ఎందుకంటే ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి దేవుడి సువార్త అందించి మీటింగ్లు జరుగుతూ ఉంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి అంత ఆత్మకార్యం ఆవిడ పాల్గొంటున్నాను. దేవుని స్తోత్రం. కానీ ఉండదు, ఏదైనా కార్యం అనిపిస్తే ఏం చేసేది? ముందు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఏం చేశారంట? 1 గంట ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రారంభించి చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ చెప్పడం, దేవుడు మాటలు చెప్పి దేవుని సన్నిధికి వస్తే బతుకు బాగుంటే, దేవుని సన్నిధికి వస్తే మీ కుటుంబాలు బాగుంటే వాళ్ళు మారుతారని చెప్పేసి వీళ్ళు చెప్పేది. మనమైతే డైరెక్ట్ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, డైరెక్ట్గా అటాక్ చేయమంది. మన వెళ్ళి అటాక్ చేస్తే ఆల్ ఓవర్ దెయ్యాలు ఇన్ని అటాక్ చేస్తాం. అందుకే వెండి మాట్లాడండి, బోమండ్రండి. ముందు ఎక్కడికి రావాలి నువ్వు? దేవుని సన్నిధికి వచ్చి పలాన చోటుకి వెళ్తున్నానయ్యా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, పలాన వ్యక్తికి చెప్పు, దేవుడు మాట చెప్పబోతున్నాను, పలానా వ్యక్తికి దేవుడు నడిపించబోతున్నానయ్యా, కొంచెం సహాయం చేయ ప్రభావం అని చెప్పేసి ముందు ఎక్కడికి వచ్చి కొంపదించాలి?
దేవుని సన్నిధికి వచ్చిన కుమరించాలి, దేవునికి స్తోత్రం కుమరించి అప్పుడు పని ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, మనకు అలవాటు లేదు, అలవాటు అయిపోయింది. సీపులు కొట్టుకోవటం అలవాటు అయిపోయింది, స్టవ్లు వెలిగించుకోవటం అలవాటు అయిపోయింది, మనకు లేచినట్లే మోకరించడం అన్న అలవాటు మనకి పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం లెగిసిన వెంటనే ఏం చేయాలంటే మోకరించాలి, మోకరించి మన పనులు మనం ఏం చేయాలంట ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూద్దాం అదే మార్క్ స్వార్త 12:33 వచ్చింది. మార్క్ స్వార్త 12:33 త్వరగా పూర్ణ వివేకముతోను బరువుల కంటేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బరువుల కంటే అన్నిటికంటే పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతో కంటే మనము ఎదుటి వారిని ప్రేమించడం ఏ బరువుల కంటే సర్వాంగ హోమముల కంటే అన్నిటికంటే ఎదుటి వ్యక్తులు ఏం చేయాలంట బళ్ళు అర్పించడం కాదు, హోమాలు చేయడం కాదు, ఎదుటి వారిని ఏం చేయాలంట ప్రేమించే మనసు ఇప్పుడు దేవుడికి స్తోత్రం. ఎవరిని చెప్పాలి? ఎవరిని? ఎదుటి వారిని, లోకాన్ని కాదు. ఎదుటి ఉండాలని ప్రేమించాలంటే వీళ్ళు డీప్ అయిపోతారు, డెప్త్ ఇక్కడ ఫుల్గా డీప్లోకి వెళ్ళిపోతారు. అది కాదు, దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. చూద్దాం ఏబు గ్రంథం 36:10 వచ్చి ఏబు గ్రంథం 36:10 వచ్చి చూద్దాం 36:10 వచ్చి ఉపదేశం వినటకై పాపం విడిచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు పిల్లల ఈ విషయానికి తెలియాలంటే, కొత్త విషయానికి తెలియాలంటే, ఎలా బ్రతకాలో తెలియాలంటే, ఎలా ఆత్మ నడిపించాలో తెలియాలంటే, నీ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో తెలియాలంటే, నువ్వు దేవునికి ఉపదేశం వినటకై ఎక్కడికి రావాలి? పాపం విడిచిపెట్టి ఆయన సన్నిధికి నువ్వు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నది తెలియాలంటే, నీ భార్యను ఎలా మార్చుకో తెలియాలంటే, నీ పిల్లల్ని ఎలా మార్చుకో తెలియాలంటే, వినటానికి దేవుని మాటలు వినటానికి ఆయన ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, పాపం విడిచిరమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. పాపం విడిచిపెట్టినోడికి, పాపం చేయకున్న వాడికి అన్నీ అర్థమవుతాయి. పాపములో ఉన్నవాడికి ఏది అర్థం కాదు, అవునా కదా? ఇప్పుడు తాగిపోతే ఎవడో ఉన్నాడు తాగిపోతాడు, ఆయనకి నువ్వు ఏం చెప్పినా అర్థమవుతాయా? అమ్మ ఆన్లో ఉన్న మత్తులో ఉన్నప్పుడు చెప్పండి, మత్తులో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా అర్థమవుతాయా? చెప్పండి అమ్మా, అమ్మా అర్థమవుతాయా? అర్థమవుతాయా కాదా? చెప్పండి చెప్పండి, అర్థమవుతాయా? అర్థం కాదు. బాగా టీవీ సీరియల్ పిచ్చిలో ఉంటారు, పిచ్చిలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను అప్పుడు వెళ్ళిపోయాను చూడకూడదు అని చెప్తే వింటాడా? వింటాడా? ఆయనకి ఎప్పుడు చెప్పాలి మనం? ఆ టీవీ అంతా కట్టేసి అంత అయిపోతే ప్రశాంతంగా ఇక్కడ బయట కూర్చున్నప్పుడు చెప్పాలి. ఆ టీవీ నిన్ను లేనవైపోయి ఆడ ఏడుస్తూ కన్నీరు కొడుతూ దాంట్లో కన్నీరు తీసి దాంట్లో లేనవైపోతే అప్పుడే చెప్పేవాడు చూడకూడదని వెళ్ళిపోయి టీవీ కట్టేసే వాళ్ళకి ఆడేం చెప్తాడు? మళ్ళీ ఏం చెప్తాడు? దర్వాత 4 పీకెత్తాను నేను బయట ఇంత అవసరం, నేను జుట్టు పీక్కొని కాలర్ పెట్టుకుని బయటకి తన్నేస్తాడు తప్పకుండా. ఎందుకని? ఆడేం చేస్తున్నాడు? ఎక్కడ లేనమైపోయాడు? దానిలో లీనమైపోయాడు. అవునా? కట్టేసి స్విచ్ కట్టే తూరుకుంటాడా? సస్పెన్స్ అసలకే, ఆ రెండు జాయింట్ ఏకమైపోయినాయి కొదలదు. ఎప్పుడు అదంతా అయిపోయింది అప్పుడు చెప్తే అప్పుడు కొద్ది ఒక మాటన బురకెక్కింది. తప్పు కదా అని ఆ పని చేసినప్పుడు వెళ్ళి చెప్తే అది ఏమైపోద్ది? కోపం అయిపోద్ది. నిన్ను శత్రువు చేసుకుంటాడు. ఇక శత్రువు నువ్వు మిత్రుడావో, ఇక నువ్వు ఏమైపోతావు? వాడికి శత్రువు అయిపోతావు. ఇంకా ప్రతి దాని ఇంటికి వెళ్తాడు. ఇంకా కోళ్ళు ఒక పెట్టుకొని, గొర్రెలు ఒక పెట్టుకొని, అవి ఒక పెట్టుకొని, ఇవి ఒక పెట్టుకొని, పిల్లలు ఒక పెట్టుకొని, వాళ్ళకి ఒక పెట్టుకొని, ఇవి ఒక పెట్టుకొని నిన్ను తిడతాడే ఉంటాడు. తిట్టిన తిట్టు ఆపకుండా నువ్వేమనుకుంటావు? వరే టీవీ చూస్తున్నాడు తప్పరా స్విచ్ ఆఫ్ చేసినా అనుకుంటావు. కానీ ఆడికేమనుకుంటా? నేను చూస్తే ఇదికేమైపోయింది, నేను చూస్తే నేను చెప్తే ఇదికేమైపోయింది అని అనుకుంటాను. మనసు కాదు. ఈరోజు పాపం విడిచిపెట్టిన వాడికి దేవుడు వాక్యం అర్థం అవుతుంది,
పాపం విడిచిపెట్టి వచ్చిన వాడికే దేవుని ప్రేమ అంటే అర్థమవుతుంది. పాపం విడిచిపెట్టి వచ్చిన వాడికే దైవజన యొక్క భారం అంటే అర్థమవుతుంది. పాపంలో ఉన్నవాడికి దేవుని వాక్యం ఎంత బోధించినా, పాపంలో ఉన్నవాడికి ఎంత మనం ఎంత మేలు చేసినా, పాపంలో ఉన్నవాడు వాడు పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంత మనం చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా వాడు మారలే. తప్పిపోయిన కుమారుడికి తగ్గి బుద్ధి చెప్పాడు, బుద్ధి చెప్పినాడు, మనసు మార్చుకున్నాడా? ఓరే వెళ్ళకు, దూర ప్రాంతాలకి వెళ్ళొద్దు, దుర్వ్యాపారం చెయ్యొద్దు అన్నగాడు విన్నాడా? చెప్పడమ్మా, విన్నాడా? విన్నది ఎప్పుడు విన్నాడు? వీడు ఎప్పుడు విన్నాడు? వాడికి బుద్ధి వచ్చిన అంత అయిపోయినట్టు, అంత అయిపోయిన తర్వాత, అంత అయిపోయింది ఏమి లేవు, తెచ్చుకున్న 2 శాతం 4 శాతం అట్లా అయిపోయింది, తెచ్చుకున్న 4 కట్లు డబ్బులు అయిపోయింది, అంత అయిపోయింది, తెచ్చుకున్న వాళ్ళ స్నేహితులు 4 స్నేహితులు తెచ్చుకున్నాడు, వాళ్ళు దూరం అయిపోయారు. ఎప్పుడు వచ్చింది నీకు బుద్ధి? అంతా పోయినప్పుడు, అప్పుడు వస్తున్నాడు ఇంటికి వాక్యం విందామని, నా నాన్న నోట్లో ఏ మాట వస్తుందో అని, క్షమించే మాట వస్తుందా, క్షమింపని మాట వస్తుందా అని అప్పుడు విన్నాడు మాట. ఏమనుకున్నాడు చూసా, నా నాన్న దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళు నేను కూడా ఒక పనివాడిగా ఉంటా అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా ఇక్కడ ఎవరమంట? పనివాడివి. ఎవరికి? ఎవరి మనుషుడిగా? దేవుడిగా. దేవునికి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరమంట? దేవునికి పనివాడు. పనులు ఎలా ఉంటారు చెప్పాలి? పనులు పొగరబోతులై ఉంటారా? తిరుగుబోతులై ఉంటారా? ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు అయి ఉంటారా? పనులు ఏం చేస్తారు? చెప్పిన పని చెప్పినట్టు శ్రద్ధగా చేస్తారు. ఈరోజు చెప్పినట్టు శ్రద్ధగా చేయట్లేదు మనం, చెప్పినట్టు వింటలేదు మనం, ప్రార్థన అనగా ప్రార్థన టయానికి రావట్లేదు, పాటలు పాడుతుంటే పాటలు పాడరు, నోరు పనుంటే నోరు చెప్పారు, మోకరించాలంటే మోకరించారు, సాక్ష్యాలుగా పొందమంటే సాక్ష్యాలు చెప్పారు, అంత పని చెప్పిన మాట వినం మనం వినడమా? అందుకే మన బతుకులు అలా అయిపోయినాయి, జీవితాలు అలా అయిపోయినాయి. అందుకే 1000 రూపాయలు 750 రూపాయలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు? హాస్పిటల్లో పోసేస్తాం. ఆయన కోటేశం చేసేస్తాను, డాక్టర్ లక్షాధికారం చేసేస్తాను. మన బతుకులు అలాగే ఉండిపోతున్నాయి. అలా కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట విని బరులు అనిపించడం కంటే మాట వినట శ్రేష్టం. దేవునికి స్తోత్రం. ఎవరి మాట? ఎవరి మాట? దేవుని మాట. ఈరోజు దేవుని మాట వెనకే శ్రమ తెచ్చుకున్నాం, దేవుని మాట వెనకే నష్టం తెచ్చుకున్నాం, దేవుని మాట వెనకే రోగం తెచ్చుకున్నాం, దేవుని మాట వినకే నీ కుటుంబం అలాగే అయిపోయింది. దేవుని మాట వినక వినక వినక, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట. ప్రార్థన చేసుకుందాం, మోకరు కలుగుద్దాం, అందరూ మోకరుద్దాం. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? మొగరు ప్రార్థించండి. హలో ముస్తున్నా, నీవు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదము, నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబం కట్టుబడుతుంది. నువ్వు వినాల్సింది మనుషుల మాట కాదు, నువ్వు వినాల్సింది నీ బంధువుల మాట కాదు, నువ్వు వినాల్సింది జోబట్టుకున్న మాట కాదు, నువ్వు వినాల్సింది రక్త సంబంధుల మాట కాదు, నువ్వు వినవలసింది నీ మీద ఆధిపత్యం చేసే వారి మాట కాదు, నువ్వు వినాల్సింది దేవుని మాట. నువ్వు వినాల్సింది దేవుని నోటి నుండి వచ్చి మాటలు వినాలి, కానీ వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు కాదు. నోరిపుదాం, కలమిస్తుందా? అందరు నోరిపాలి, అందరు నోరిపాలి, కుర్చీలో ఉన్నవారిగా నోరిపాలి. ప్రార్థనకు వచ్చాం, చౌరాంశంకి వచ్చాం, ప్రార్థన నోరిపాలి, గట్టిగా నోరిపాలి, రావాలి రావాలి, నోరు తెరవాలి, గట్టిగా నోరిపాలి. అందరూ కింద ఉన్నవారు కూడా కలుగుయాలి, చేయాలి చేయాలి ప్రార్థన గట్టిగా. ఎవరి మాటని వింటున్నావు? నీ ఇంట్లో వాళ్ళు మాట అంటే గలగల్లాడిపోతావు, అందరు గలగల్లాడిపోతావు,
దేవుని మాట సరికి ఎందుకు వణకపోతుంది? ఎందుకు వణకట్లేదు? దేవుని నోట వచ్చే మాటను బట్టి ఎందుకు ఊరుకు పడతలేదు నీవు? ఇప్పుడే ప్రతి విధమైన చీకటి శక్తిని భోరమవుతుండగా నోరింపు గలమెత్తి గలమెత్తి ప్రార్థించు 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 ప్రార్థించు.